అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, అభ్యంతర పడని వాడు ధన్యుడు, లూకా 7:23. నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడు. బైబిల్ గ్రంథమందు అనేకులను గురించి ధన్యులు అని చెబుతోంది. అంటే మేలు జరిగితే ధన్యులు, ఆశీర్వదించబడితే ధన్యులు, హెచ్చింపబడితే ధన్యులు, ఫలితం దక్కింది కనుక ధన్యులు, సంతోషం కలిగితే ధన్యులు అని చెప్పటం లేదు. కానీ విచిత్రం ఏమంటే, అంత వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ధన్యులని చెబుతుంది దేవుని వాక్యం. ఎట్లా అంటే, దుఃఖపడేవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ఇంకా చూడక నమ్మిన వారు ధన్యులు. ఇంకా చూస్తే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, యెహోవా నీవు శిక్షించు వాడు ధన్యుడు, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, నీకు ప్రత్యుపకారము చేయటం లేదు గనుక ధన్యుడవు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, నీ మరి శోధన సహించువాడు ధన్యుడు, ఇంతకుముందు కాలం చేసినవాడే అంటే చచ్చినవాడే ధన్యుడు అని చెబుతోంది దేవుని వాక్యం. అయితే మరి ఈ మాటలు మనుషులమైన మనకు చాలా అభ్యంతరంగా ఉంటుంది. ఇట్టి ధన్యతలు స్వీకరించే మనసు మనకు ఉండదు కదా. నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడు అనేసి చెబుతున్నారు. అందుకే దేవుని ఆజ్ఞల పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని ప్రణాళిక పట్ల, దేవుని పట్ల అభ్యంతర పడని పడకయుండి ధన్యులు మగుదుముగాక. ఆమేన్. ఎందుకంటే ప్రస్తుతం బహు కష్టంగా ఉన్నప్పటికీ వారు ఓదార్చబడతారు, తృప్తిపరచబడతారు. పరలోకరాజ్యం వారిది, పరలోకమందు ఫలం అధికమవుతుంది, జీవకిరీటం పొందుకుంటారు. ఇలా వారి ముగింపు ఆశీర్వాదకరంగా ఉంటుంది గనుక అభ్యంతర పడకుండి ధన్యులు మగుదుము గనుక గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధన మనకు స్థుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. దేవా, నేను మేము నీ మాట చొప్పున, నీ చిత్తం చొప్పున, నీ ఆజ్ఞ చొప్పున జరిగించి ధన్యులము కాగలిగే కృప నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసునామలు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్లో రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.